ఇక అసెంబ్లీలో సర్కారు సర్కారుకు నచ్చినట్టే చేయాల్సిందే, ఇక సర్కారుకి నచ్చకపోతే అది ఏ పని చేయకూడదు అనమాట. సో అది వ్యవహారం నడుస్తూ ఉంది. సర్కారుకు నచ్చినట్టే చేయాలి. అపోజిషన్కు అడుగడుగున అడ్డంకులు, గతంలో ఉన్న విధానాలకు మంగళం, మీడియా పాయింట్లోనూ సభ్యుల పైన ఆంక్షలు, సభ జరిగేటప్పుడు మాట్లాడవద్దని స్పీకర్కు రూలింగ్, అసెంబ్లీలో ఫోన్లు ల్యాప్టాప్లు ట్యాబ్లు వాడొద్దని ఆర్డర్, ఆంక్షలపై మండిపడుతున్న విపక్షాలు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చాలా అంశాల్లో మార్పు చేస్తూ ఉంది. అయితే ఇవన్నీ తమకు అనుకూలంగా చేసుకుంటుందనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పాలనాపరమైనటువంటి మార్పులు అయితే పర్వాలేదు, కానీ అసెంబ్లీ కూడా సర్కారు పూర్తిగా తమ చెప్పు చేతుల్లోకి తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. గతంలో ఉన్న రూల్స్ను పూర్తిగా పక్కన పెట్టేసి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రతిపక్షం ఇవాళ ఓ పని చేస్తే వెంటనే దానిపైన ఆంక్షలు పెట్టేస్తూ ఉన్నారు సభ్యులు. ఎందుకు ఇది ఇట్లా పెడతా ఉన్నారంటే, మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏది కృష్ణా నది మీద నీటి వాటాల విషయంలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలుగునోడు ఎవడైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఆయనకి ఇంగ్లీష్ వచ్చినట్టు, లోకంలో ఎవరికి రానట్టు. ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ అద్భుతమైనటువంటి అనర్గలమైనటువంటి ఇంగ్లీష్ వచ్చినట్టు, ఇంకా ఎవరికి రానట్టు. గది ఇంగ్లీష్లో చెప్తే ఎవరికి అర్థమవుతుంది, ఏ ప్రజలకు అర్థమవుతుంది, తెలివి ఉండదు కాంగ్రెస్ వాళ్ళకి. ఇప్పుడు నువ్వు చెప్పేదైనా ఏదైనా తెలుగులో స్పష్టంగా జనాలకు అర్థమయ్యేటట్టు కాస్త అటు ఇటు రెండు మూడు ముచ్చట్లు చెప్తూ ఓ సామెతలు చెప్తే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఏ ఆయన చెప్పే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవరికి అర్థం కాలేదనుకో అది పక్కన పెట్టండి. అయితే ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మేము కూడా అలాంటి ప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పేసి అధిక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు అడిగారు. అయితే దాన్ని ఎట్లాగో మన స్పీకర్ గారు అనుమతించలేదు, దాన్ని వాళ్ళు అలో చేయలేదు. అలో చేసేసరికి ఇక అక్కడ ఉన్నదే ముందు మాజీ మంత్రి, ఇరిగేషన్ శాఖ చేసినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు మంచి నీటి విషయంలో, ఈ ఇరిగేషన్ విషయంలో బాగా ఆరితేరిపోయినాడు, గట్టిగా అవగాహన ఉన్నాడు. బేసిక్గా కేసీఆర్ అంశాల మీద ఎంత అవగాహన ఉంటుందో అంత కొంత ఇద్దరికి, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మంచి అవగాహన ఉంటుంది. సో అట్లా ఆయన హరీష్ రావు మంచి అద్భుతంగా దానికి అన్ని దాని మీద మన కృష్ణా నీళ్ళ మీద ఎన్ని అబద్ధాలు చెప్పిందో కాంగ్రెస్ పార్టీ, అవన్నీ పూసగుచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చారు. అట్లా చెప్పుకుంటూ వచ్చిన క్రమంలో వీళ్ళు ఎట్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీలో గతంలో వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు, జగన్ మాటను ఏ విధంగా వాళ్ళు మ్యానిపులేట్ చేశారు అనేది ఈయన ఫోన్లో ట్యాబ్లో తీసి చూపించింది. ఇప్పుడు అక్కడ ఇవ్వకపోతే ఇక్కడ చూపించండి కదా. ఇక ఇది చూపించేసరికి అట్లా దీని మీద కూడా ఆంక్షలు, లోపలికి ఫోన్లు తేవద్దు, లోపలికి ట్యాబులు తేవద్దు, అవి వాడద్దు. ఇక వీళ్ళు బైకాట్ చేసి బయటకు పోయి మీడియా పాయింట్ దగ్గర మాట్లాడదామంటే మీడియా పాయింట్ దగ్గర నో ఛాన్స్. అసెంబ్లీ నడుస్తుంటే మీడియా దగ్గర మాట్లాడొద్దంట, మీడియా పాయింట్లో మాట్లాడొద్దంట. ఎక్కడ నుందా ఇది? అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోతే సస్పెండ్ అయినా బయటికి వెళ్ళిపోయినా వాళ్ళ వర్షన్ చెప్పుకోవడానికి, వాళ్ళ వాయిస్ వినిపించడానికి మీడియా పాయింట్ అనేది ఉంటుంది అసెంబ్లీలో. కానీ అసెంబ్లీ నడుస్తుంటే మీడియా పాయింట్ నడవద్దు అనేటువంటి ఇదేం దుర్మార్గం, ఇదేం దిక్కుమాలినటువంటి నిర్ణయం? మరి ఇది స్పీకరు చెప్పిండ్రా లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు స్పీకర్ గారు అమలు చేస్తున్నారా అర్థం కాదు. ఇక మీరు ఎందుకు ఇక్కడ అనుమతిస్తలేరు అని చెప్పేసి అప్పుడు సభ్యులందరూ అడిగితే ఇక్కడ ఆ లైవ్ నడుస్తుంటే ఇక్కడ ఉండదు సార్, ఇక్కడ మేము అలో చేయమన్నారు. మరి ఈ నిర్ణయం ఎవరు మార్చిర్రు అంటే కొత్తగా రూల్స్ మారాయి సార్, మరి రూల్ మారితే నువ్వు మాకు చెప్తావా, ముందు మాకు చెప్పి మాకు ఇచ్చినాక కదా మీరు చెప్పాలని చెప్పేసి వీళ్ళందరూ సీనియర్ సభ్యులు కడియం శ్రీహరి కానీ హరీష్ రావు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ, కేటీఆర్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ అడిగేసరికి ఇక నేను స్పీకర్ అడిగొస్తా అని చెప్పేసి లోపలికి పోయినంట చీఫ్ మార్షల్ అంటే ఆయన ఇక అక్కడ నుంచి వీకిండు. మళ్ళీ రానికి రాలేదు. ఇంకా వీళ్ళు ఆడ కూర్చొని ధర్నా చేసిరు వెళ్ళొచ్చారు. ఈ విధంగా ఉందన్నమాట. అంటే అసెంబ్లీని ప్రభుత్వానికి ఎట్లా నడిస్తే అట్లా ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు స్పీకర్. ఇది ఏమాత్రం సభా సాంప్రదాయం కాదు మరి. ఇంకా ఇది వాళ్ళే ఆలోచన చేసుకోవాలి, ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు ఏంది అనేది ఆలోచన చేసుకోకపోతే ఇక ప్రజలే చెప్తారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెప్పేటువంటి అది ఉంటుంది.